హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈ కరోనా టైంలో అందరూ హెల్దీగా ఉండండి, అన్ని ప్రికాషన్స్ యూజ్ చేయండి. ఇవాళ నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నా, ఏంటంటే చట్నీ పౌడర్ చూపించబోతున్నా. ఈ చట్నీ పౌడర్ 2 మంత్స్ ఖచ్చితంగా నిలువ ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఒక్కసారి మనం ఈ పౌడర్ని గ్రైండర్లో వేసి 1 నిమిషం విప్పేస్తే సరిపోతుంది, చట్నీ తయారైపోతుంది. మనకి చట్నీ చేసుకోవాలంటే టైం వేస్ట్ ఎందుకు? నేను వర్కింగ్ ఉమెన్ని కాబట్టి తొందరగా అయ్యే పనులు చేసేసుకుంటా. చూద్దాం దానికి ఏమేమి కావాలో. ఎల్లిపాయలు కొన్ని, జీలకర్ర, 2 మిరపకాయలు, పల్లీలు, ఇంకా సరిపడా ఉప్పు. పల్లీలు వేయించుకుందాం. ఫస్ట్ పల్లీలు వేయించేటప్పుడు సిమ్లో పెట్టించాలండి. సిమ్లో పెట్టించితేనే పల్లీ లోపల దాకా మంచిగా వేగి టేస్ట్ బాగా వస్తుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టించితే తొందరగా ఫ్రై అవుతుంది, అంటే తొందరగా వేగిపోతుంది, కానీ లోపల మెత్తగా ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టి వేయించాలి. పౌడర్ కూడా మనకి డ్రైగా వస్తుంది. హైలో పెట్టి వేయించితే పౌడర్ మనకి మంచిగా డ్రైగా రాదు, మెత్త మెత్తగా వస్తుంది. ఎండుమిర్చి వేసిన, ఎండుమిర్చి తొందరగానే అవుతాయి, కానీ చూసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఎండుమిర్చి అయిపోయిన తర్వాత దాంట్లోనే ఎల్లిపాయలు ఇంకా ఈ జీలకర్ర 2 వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే అయిపోతుంది. అవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పడదాం. సో ఇది గ్రైండ్ చేద్దాం వాటర్ పోయకుండా డ్రైగా. పల్లీలు మిగతావి అన్నీ, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి అది ఒక్కటేసారి అట్లా తిప్పి పట్టుకోవద్దు. గ్రైండర్ తిప్పి పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కలుపుకుంటూ పట్టాలి. సాల్ట్ సరిపడా, మిరపకాయల ఘాటు వస్తుంది. ఫైన్ పౌడర్ అయింది. దీన్ని ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి క్లోజ్ చేసేయండి. 2 మంత్స్ ఉంటుంది. ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. నాకు ఇప్పుడు కొంచెం చట్నీ కావాలి. సో నేను ఈ పౌడర్ని కొంచెం ఇందులో పౌడర్ ఉంచినాను. ఇందులో కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ పోసేసుకొని ఒక 10 సెకండ్స్ అట్లా గ్రైండ్ చేస్తే సరిపోతుంది, మనకు చట్నీ రెడీ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మీకు మధ్యలో అవసరం ఉన్నప్పుడు కూడా ఈ కొంచెం చట్నీ పౌడర్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 10 సెకండ్స్ తిప్పేస్తే పౌడర్ రెడీ అయిపోతుంది. ఇన్స్టంట్ చట్నీ పౌడర్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.